పిడుగురాళ్ల ఏపీఎస్ఆర్టీసీ డిపోను ఆర్టీసీఎండి ద్వారకా తిరుమలరావు సందర్శించారు. డిపో పరిసర ప్రాంతాలు పరిశీలించారు. ఈ సందర్భంగా డిపోను ఆధునీకరించాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కోరారు. ప్రయాణికుల సౌకర్యం పిడుగురాళ్ల డిపో నుండి శ్రీశైలం, బెంగళూరు తదితర సుదూర ప్రాంతాలకు బస్సులు నడపాలని విన్నవించారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి డిపోలను పరిశీలించడం జరిగిందని, ప్రయాణికుల సౌకర్యార్థం బస్ సర్వీసులు పెంచుతామని ఈ సందర్భంగా ఎండీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదం సాహెబ్, పల్నాడు జిల్లా టీపీటీఓ ఎన్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పల్నాడు జిల్లాలో కొన్ని బస్ స్టేషన్లు, డిపోలు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మాచర్ల డిపోని ఇంతకుముందు చూసాము. పిడుగురాళ్ల డిపోలో ఉన్నాము. బస్ స్టేషన్స్ వచ్చేసి మాచర్ల, పిడుగురాళ్ళ కాకుండా తాచేపల్లి, వెంట చింతల, గురజాల, ఈ బస్ స్టేషన్స్ కూడా చుట్టం జరిగింది. ఎక్కడ ఏమైతే కొంచెం ఇబ్బందులు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిడుగురాళ్ళలో ప్లాట్ఫామ్స్ కొంచెం పెంపు చేయమని అడిగారు నెంబరు. అదే కొన్ని అదనపు సర్వీసులు పెట్టమని అడిగారు. ముందుగా కొంతమంది ప్రయాణికులు, ప్రజలు అడిగారు. అదేవిధంగా ఇక్కడ వాసవి అసోసియేషన్ కూడా వాళ్ళు అడిగారు. ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా బస్ స్టేషన్ కొంచెం దాని కొంచెం నవీకరణ చేయమని, అదేవిధంగా కొంచెం సర్వీసులు పెంచడం అయితేనేమి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించడం అయితేనేమి, అదేవిధంగా కొంచెం వేరే వస్తువులు అంటే ముఖ్యంగా సమ్మర్ రాబోతుంది కాబట్టి వారికి మంచినీ సౌకర్యం కానీ అవన్నీ కలిగించడం, ఇవన్నీ కూడా మేము కాన్సల్ట్ చేస్తూ ఉన్నాము. ఏదేమైనా ప్రజలతో మంచిగా మేకమవుతూ ఆర్టీసీ మరింత మెరుగైన సేవలు అందించడానికి ఎప్పుడు సంతృష్టంగా ఉంది. ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరుతున్నాము. పల్నాడు ప్రాంతంలో పల్లె వెలుగు 180 కిలోమీటర్లు, రాష్ట్రం మొత్తంలో ఇది లాంగెస్ట్ రూట్. 100 దాటి ఎప్పుడు పల్లె వెలుగు ఉండదు. 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు దాటే కదా ఉండవు. కానీ ఇక్కడున్న డిమాండ్ని బట్టి, ఇక్కడ జనాల యొక్క అవసరాన్ని బట్టి ఒకే ఒక్క రూట్కి మాత్రం స్పెషల్ పర్మిషన్ ఇచ్చాం. అది అవసరం అక్కడ. సో ఎక్స్ప్రెస్ అనేది ఎంతవరకు అవసరమో చూసి దాని ప్రకారం చేయడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు అదనం సర్వీసులు కానీ అదనం బస్సులు కానీ ఖచ్చితంగా అరేంజ్ చేస్తాము. ఇక్కడ ఉన్నదాన్ని బట్టి త్వరలో ఇన్ఫ్యాక్ట్ మేము కొన్ని కొత్త బస్సులు కూడా తీసుకునే ఆలోచన ఉంది. వాటిలో కూడాను ఖచ్చితంగా ఎక్కడైతే ఏజ్ అయిపోయిన బస్సు ఉన్నాయో వాటి పక్క పెట్టి వాటికి ప్లీజ్. మేము వెళ్ళిన ప్రతి ప్రాంతంలో నడుతూ ఉంటారు. ఈ బస్సు ఇక్కడ పెడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పిడుగురాళ్ళ నుంచి శ్రీశైలం, బెంగళూరు సర్వీస్ కూడా ఒకటి ఉండాలి సార్. ఒంగోలుకి, పిడుగురాళ్ళ నుంచి అమరావతికి, పిడుగురాళ్ళ నుంచి తిరుపతికి అని అడిగారు. సో వీటిని ఒకసారి స్టడీ చేసి ఏవి మనకి యాక్చువల్లీ ఆక్యుపెన్సీ ఉంటుందో, అంటే లాభం అనేది అక్కడ మాకు పడదు. ఆదాయం లాభం ఒక్కడే మేము చూసుకోము. డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కువ నిజంగా ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ మంది అడిగేటువంటి రూట్ ఏదో చూసుకుని ప్లస్ ఆ టైం చూసుకొని దాని ప్రకారం ఆపరేట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే టైంకి ట్రైన్ వెళ్తూ ఉందండి, ఆ టైంలో గట్టం ఒక గంట అయిపోయాక పెట్టినట్టయితే అది మిస్ అయిన వాళ్ళు కానీ దీనికి ఎక్కడానికి అవకాశం ఉంది. ప్రజల్లో చూసి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది.